ఒరే రెడ్డి చెప్పన్నా వ్యాపారం అంతకు ముందులా లేదురా వీధి మాంతో ఆడుకుంటోంది విజి ఎవరన్నా విజి కాదురా వీధి మా లోకం ఇంతకు ముందు మన ఎవరినో కిడ్నాప్ చేస్తే వీళ్ళు ఇంకెవరినో పట్టుకొచ్చి పీకేవాళ్ళు ఇప్పుడు ఎవడో కిడ్నాప్ చేసినందుకు వీళ్ళు మనల్ని పట్టుకొచ్చి పీకుతున్నారు ఇంతవరకు నేను కిడ్నాప్ చేసిన దానికంటే వీళ్ళే నన్ను ఎక్కువగా కిడ్నాప్ చేశారు అవును బావా ఏంటి కేసు ఏసి వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్లారట ఏసి అమ్మాయినే ఎత్తుకెళ్లారా ఎరా ఊళ్ళో అమ్మాయిలకే కరువైందా ఏసి అమ్మాయిని ఎత్తుకెళ్ళిన పిచ్చోడు ఎవడరా అయ్యో సార్ సిటీలో ఉన్న కిడ్నాపర్స్ అందరినీ పట్టుకొచ్చాం సార్ ఖచ్చితంగా వీళ్ళలో ఒకడే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు సార్ పోలీసోడు ఇంటి మీద కన్నేసిన వాడిని కనిపెట్టి చేతులు విరిచేయాలి తిను తినమ్మా వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది పాపం చూస్తే జాలేస్తుంది జాలేస్తుందా అయితే ఆ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేండి నేను బయలుదేరా అలా కాదు పాపం జాలేసిందని చెప్పాను మీ పిల్ల కనిపించకపోతే నేను రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నానే నన్ను చూస్తే మీకు జాలేయట్లేదా తను ఉదయం నుంచి నీళ్లు కూడా ఆకలిస్తే తనే తింటుంది మీకు జాలేస్తుందా లేదు నాకు జాలిగానే ఉంది మనం ఏమైనా టూర్కి వచ్చామా జాలీగా ఉండడానికి ఏంటి ఏకేకల లేడీస్ మాస్కులు మొహాన్ని పెట్టుకోండి అమ్మాయి దొరికిందంట ఇది తెలిసిందేగా ఇదే కదా సార్ అప్పటి నుంచి అంటున్నా ప్రొఫెషనల్ కిడ్నాపర్ అవడు ఈ పని చేయడని వింటే కదా సార్ ప్రీతి కళ్ళు తిరిగి పడిపోయింది అర్జెంట్ గా ఆస్పత్రికి తీసుకెళ్ళి చెప్తున్నా మనం వేరే బండి చూసుకుందాం ఏ సోడబుడే దిగరా ఎలాంటి దిగుతావా కత్తి దించమంటావా చంపేస్తాంటి ఆవిడ మైక్ వచ్చి పడిపోయింది అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ఏంది మైక్ వచ్చిందా రే దాని ముందు కిందకి దించడరా సార్ ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళు తిరిగి పడితే కాలు ఇరితే దించడరా మినీ వేళ లారీ ఎక్కించుకెళ్తారా మాట్లాడుతుంటే మీద సయ్యత్తవా రేయ్ కాళ్ళు ఒకసారి ఎక్కించండి రేయ్ దొప్పకండి రా కానీ రా రే రాజు నోర్మంటే ఏట్రా ఏళ్తా పోతున్నా నీ వాళ్ళకి ఏం బాగాలేదు ఇలాగే చేసామంటే నాశనం అయిపోతా చూసుకో ఏంటిది ఇవేవి చూడకుండా తిన్నగా కత్తిట్టేస్తావా కోప్పడి పటాపటామని కలిస్తే ఏం పిగుతావరా సార్ మీరేదో అర్జెంటు పని మీద వెళ్తున్నట్టున్నారు మీరు వెళ్ళండి సార్ రే మేడంని లోపలికి ఎక్కించండి అదేం వద్దన్నా నేనే లేచి వెళ్ళిపోతా ఇదంతా డ్రామానే కదా సార్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు వాడు ఓవర్గా అరుస్తున్నాడు మేము పక్క కూర్చుంటాం వెళ్లేదారులు మమ్మల్ని దింపేసెళ్తారా ఇప్పుడేంటి వాడు అరవకూడదు అంతే కదా అవును ఇదిగో నీ పాటికి పొడిసేసి పోతూ ఉన్నా వాడిని 1 అవర్లో అప్పగించాలి 1 అవర్లో కష్టం 2 అవర్స్ లో వాడే లేస్తాడు అలా లేవకపోతే 9445471051 కి కాల్ చేయండి ఏం చేయాలో చెప్తాను రే గిరి నోట్ చేస్తావా నువ్వు చేయలే నీ నోట్ చేయి ఏందే
చదవడం వచ్చా? వచ్చా. బాగా జుట్టు రాలుతుంది, మందుందా? ఉంటే ఉందను లేదంటే లేదను, దానికి ఎందుకు మొహం అలా పెట్టా? ఎవరు? నేనా? కమలాకర్, కామేష్, ప్రతాప్, మీ ముగ్గురు ఇక్కడికి వచ్చి నుంచోండి. చెప్పు రాజా. మీ ముగ్గురిని ఏసి క్షమాపణ అడగాలంట? ఆయన క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు, నేనే క్షమించేశానని చెప్పు. ఏసి క్షమాపణ అడిగితే ఉండి వినాల్సిందే, ఎరకుండా పోతే మళ్ళీ పట్టుకొచ్చి ఈర కుమ్ముడు కుమ్ముతారు. అవసరమా నీకు? లోపల సావండి. కాదు, ఆ గన్నకి లైసెన్స్ ఉందా? లైసెన్సా? లైసెన్స్ లేదంటే ఇల్లీగలే కదా. నిన్న కమిషనర్ కూతురు ఎత్తుకొచ్చామే, అదేమన్నా లీగలా? మన చిన్న దొరికేంత వరకు మనం చేసే ప్రతిదీ ఇల్లీగలే. టెన్త్ లో ఎన్ని మార్కులు? అర్థమైంది, ఏం మాట్లాడకూడదు అంతేగా. మీరు క్షమాపణ అడిగితే మేము వెళ్ళిపోతాం సార్. చూసా సార్, ఇలా పొగరు. మీరు కుటుంబంతో వచ్చి వీళ్ళ ముగ్గురి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితేనే వీళ్ళు ఇక్కడి నుంచి పోతారంట, కలిసింది కొడుకులకి. అందులో ఈ బండోడు ఒకటే గోళ, ఏసీ ఎక్కడ, ఏసీ ఎక్కడ అని. క్షమాపణ అడగాల? అమ్మా, ఈయన పవీరు అని నా మీద నెట్టేసాడరా, దెబ్బకి నడు విరిగిపోయింది. తమ్ముడు కొంచెం తప్పుకోమ్మా, త్వరగా పని. ఎవరు నువ్వు? నేనే నవనీతం. నవనీతం అంటే ప్రధానమంత్రి? అమ్మాయి వాళ్ళ తండ్రిని సార్. తాగండి సార్. ఈ అమ్మాయి పేరు ప్రియాంక. పోయిన బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్లో మధ్యాహ్నం 12:30 స్కూల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అయ్యయ్యో, జాలి దయాలేనాళ్ళు. సిటీలో ఉన్న కిడ్నాపర్స్ సెల్ ఫోన్స్ ట్రాక్ చేసి చూసినప్పుడు మీ ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఈ అమ్మాయి స్కూల్ పక్కన ఉన్నట్టు తెలిసింది. అంటే మీ ముగ్గురులో ఒకరు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరని నిజం ఒప్పుకున్నారంటే, మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్లీ లోపల పెట్టేస్తాను. అర్థం కాల. మీ ఒంట్లోంచి తీసిన కిడ్నీల్ని మళ్లీ లోపల పెట్టి కుట్టేస్తాను అన్నాను. ఏంటే, కిడ్నీ తీసేసావా? ఏం తీసాడట? కిడ్నీ తీసేశాడంట. కిడ్నీయేగా, మొబైల్ పర్సు తీయలేదు కదా. రే దున్నపోతా, నీకు కిడ్నీ అంటే ఏంటో తెలీదా? అయినా రెండుంటాయంటగా, ఒకటేగా వాడు తీశాడు. ఒకటి ఉంటుందిగా, దాంతో మనం అడ్జస్ట్ అవ్వలేమా? ఎరా, మనం తాగే తాగుడికి 4 కిడ్నీలున్నా సరిపోవు, ఒక్క కిడ్నీతో ఉచ్చ కూడా పోసుకోలేవు. రే ఏడు తమాషాగా ఉందా నిన్ను? మీరలా కోపడకూడదు, లోపల ఉన్న కుట్లు టప్ప 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 ఊడిపోతాయి. ఒకటి ఊడిందా, ఇంకో 2 ఊడితే చస్తావు. ఏమర్థం కావట్లేదు సార్, 3 రోజుల నుంచి చేయని తప్పకి వాయించేస్తున్నారు. కిడ్నీ తీసి చాక్లెట్ డబ్బాలు వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మీరేం భయపడకండి, చాలా సింపులే.
మీలో ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేశారో మీరే ఒప్పుకున్నారంటే ఆ కిడ్నీని మళ్ళీ లోపల పెట్టి అందంగా కుట్టేస్తాను. ఏంటి లోపల పెట్టి కుట్టేస్తావా సార్? నేను లేని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళి పిల్లలు లేరని బాధపడే డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాను సార్. సార్ నా వల్ల ఎంతో మంది పిల్లలు కోటీశ్వర్లు అయ్యారు సార్. సార్ ఇదొక సేవగా చేస్తున్నాను సార్. అబ్దుల్ కలాం అంటారా నువ్వు? పేవర్ చదవా. ఏదైనా బయటికి వెళ్ళి చెప్తే నీకు విగ్రహం పెడతారా? చూడు వీళ్ళ సంగతి నాకు తెలియదు బాస్. నేనైతే కిడ్నాప్ చేయలేదు. మరైతే నువ్వు కిడ్నాప్ చేయలేదని ప్రూవ్ చేయి. ఎలా చేయమంటావు? ఆ రోజు ఆ టైంలో నువ్వేం చేస్తూ ఉన్నావు? నా పెళ్ళాన్ని కలవడానికి ఇంటికి వెళ్ళాను. నీ పెళ్ళం నెంబర్ ఏంటి? నేను నీ మొగుడు ప్రతాప్ ని. తెలుసురా పంది, చెప్పు. బుధవారం మధ్యాహ్నం నిన్ను ఎక్కడ కలిసానో చెప్పు చూద్దా. నేను ఎక్కడుంటే అక్కడికే వచ్చి కలిసి ఉంటావు. అదే ఎక్కడ? ఏయ్, నేను ఎక్కడున్నానో తెలియకే నన్ను వచ్చి కలిసావా? మీతో బతికే కంటే ఒక కిడ్నీ లేకుండా బతికేయచ్చు. నువ్వెక్కడున్నావు? ఫ్రెండ్ తో మందేస్తున్నాను. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 900 31. ఇప్పటికి మించి పోలా. మీ ముగ్గురులో ఎవరు అమ్మాయిని కిడ్నాప్ చేశారో ఒప్పుకున్నారంటే ఇప్పుడే కిడ్నీ లోపల పెట్టి కుట్టి పంపించేస్తాను, లేదంటే ఇంకో కిడ్నీ కూడా తీసేస్తాను. అర్థమైందా సార్? నేనే ఎత్తుకెళ్ళాను. క్షమించండి సార్, దయచేసి క్షమించండి. సార్ ఇప్పుడు మీ అమ్మాయి నా దగ్గర లేదు, తనని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. తెలీదు సార్, ఆ అమ్మాయి ఉంటే ఫోన్ చేసి చెప్తాను సార్. వాళ్ళు చోటు చెప్తారు సార్, అక్కడికి వచ్చి వాళ్ళు డబ్బిచ్చి అమ్మాయిని తీసుకెళ్తారు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, ఆ అమ్మాయి నాకు ఇచ్చేయండి అని అడుగు. అందుకు వాళ్ళు ఒప్పుకోరు సార్. వాళ్ళతో మనం మాట్లాడలేం సార్. ఇదిగా ఈ ఏబ్రాస్ని అడుగుంటావేంటే? గన్ను నెత్తినెట్టి పిల్ల రాకుండా చంపేస్తామని చెప్పు, అప్పుడు వస్తుంది పిల్ల లగెత్తుకుంటా. అలా చెప్తే చంపేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తారా లూసర్. డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకొక అమ్మాయి ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి, వస్తారు. హలో బాసు, ఒక అమ్మాయి ఉంది, 10 11 ఏళ్ళు ఉంటాయి, తీసుకుంటారా? మొన్నే కదా ఓ అమ్మాయిని ఇచ్చావు, మళ్ళీ ఇంకో అమ్మాయా? నువ్వు వెళ్లే స్పీడ్ చూస్తుంటే ఊళ్ళో ఒక్క అమ్మాయి కూడా మిగిలేలేదే. నువ్వు నిజంగా తోపువే. నువ్వు ఇకపై ఒట్టి కమలాకర్ కాదు, కిడ్నాప్ కమలాకర్. సర్లే, రేపు నేను చెప్పే చోటుకు రా. సరే. చెప్పాను కదా 15 ఇయర్స్ ఇండస్ట్రీ రా, ఇక్కడ నా కిడ్నీ ఇచ్చి నేను వెళ్ళిపోతానా? లేదు బ్రో, నీకు ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఆ అమ్మాయి దొరికేంత వరకు నువ్వు నా దగ్గర ఉంటావు, నీ కిడ్నీ ఇతని దగ్గర ఉంటుంది. వీడి దగ్గర? ఏయ్, ఏంటి తమాషాగా ఉందా? ఐడియా ఇస్తే కిడ్నీ తిరిగి ఇచ్చేస్తానన్న? కిడ్నీని ఉంచుకుంటావు, ఐడియాని ఉంచుకుంటావా? వీడు పెద్ద ఐడియాలో పులే, ఉంచుకుంటావు అంట. ఇలా పదే పదే కెరుకుతూ ఉన్నావు అనుకో, నీ కిడ్నీ తీసి కక్కుసులో పడేస్తా. కక్కుసులో పడేస్తావా? చేసినా చేస్తా. అవును, ఇంకొక అమ్మాయి ఉందన్నారే, ఉందా? లేదుగా. ఉందిగా.